ఊకే కలిసి ఆల్రెడీ సెట్ చేసుకోరా, ఒక అబ్బాయి ఉన్నాడు కానీ వాడు ఖుషి అయిపోతాడు వాడు పేరు చెప్తే. ఓకే గేమ్ షో స్టార్ట్ చేస్తున్నాం. మీరు స్టార్ట్ చేసాం ఆల్రెడీ. భూమి ప్రియ కపుల్స్ ఉన్నారు కదా, వస్తారా అనేసి ఇన్విటేషన్ ఇద్దామని ఫోన్ చేసాం. నేను 5 డేస్ అప్పుడు ఇంటికి వెళ్ళి అప్పుడు మా నేను మా వాళ్ళంతా గోవాలో ఉన్నప్పుడు తను సాంగ్ షూట్ అని చెప్పేసి బయటకు వెళ్ళింది. తనకి ఇబ్బంది వచ్చినా గానీ ఒక ఫ్రెండ్ గా నేను ఉంటా. నాకు రోజు మీరు గుర్తొస్తున్నారు. అసలు ట్రై చేయడానికి కూడా కాదు, చాలా కష్టం నేను రావడం. నేను వీడియోలు చేయకున్నా సరే గేమ్ షో పర్పస్ వస్తా అంటే నువ్వేమంటావు? మేము అడుగుతాం నువ్వు చేస్తావా ఏవా చెప్పను. గలీజు గలీజ్ చేస్తారు వీడియో అంటే అంత ఇజ్జత్ తీయడానికి మాత్రం వస్తారు ఇద్దరు. ఎందుకో ఏమో ఎందుకే అని ఎందుకు లవ్ చేసిన వాళ్ళ లైఫ్ ఎందుకు మొట్ట కొడుపు తెలిసింది పాపం పిల్లకి అప్పటి నుండి. సో గైస్ యాక్చువల్గా గేమ్ షో గురించి కొంచెం క్లారిటీ ఇద్దామని చాలా మంది కామెంట్లలో సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరంటే ప్రియా భూమి. ఏమన్నా సరే సనాకి ఎవరైనా మంచి అబ్బాయిలు ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, సాయి కూడా మంచి అబ్బాయిలు ఉంటే మెసేజ్ చేయండి, పేరు చూసుకోండి. మీ ఇద్దరు అంటే ఊకే కలిసి ఆల్రెడీ సెట్ చేసుకోరా, ఒక అబ్బాయి ఉన్నాడు కానీ వాడు ఖుషి అయిపోతాడు వాడు పేరు చెప్తే. సో మ్యాటర్ ఏంటంటే భూమి గురించి అందరు క్లారిటీ అడుగుతున్నారు, ప్రియా గురించి కూడా క్లారిటీ అడుగుతున్నారు. బట్ నాకు తెలీదు బికాస్ తను అంటే అంత టచ్ లో లేదు, పాత స్నాప్లు అవి ఉంటే పెడుతున్నాను తప్ప అప్పుడప్పుడు వీడియో కాల్స్ అవన్నీ టచ్ అంటే ఎప్పుడో ఒకసారి అదే కాల్ చేస్తుంది అదే మాట్లాడుతుంది. ఇప్పుడు సార్ని భూమి సార్ని అడుగుదాం అనుకుంటున్నాం, వస్తావా గేమ్ షోకి రావా? ఎందుకంటే గేమ్ షో ప్రొడ్యూస్ చేసేది వీళ్ళే ప్రొడ్యూసర్లు, జస్ట్ నన్ను దాన్ని నడిపించేది మాత్రమే నేను. ఇక ప్రొడ్యూసర్ అంటే మా తమ్ముడు ఘోరంగా పైసలు పెడుతున్నాడు అనమాట. సరే కాల్ చేయరా. ఊకే ఎట్లా చేస్తాడు ఎందుకు కూడా కడదాము అంటే జీవితం అంతా కరాబ్ చేసి ముందులు పెట్టి పెట్టి. కాదు సాయి గారు మూతి ఇట్లా కొంచెం క్రాస్ అయిందంట, అయితే నేను అడిగిన, అయితే మరి మీ ఇద్దరికి నో అంటే అని చూస్తుంది. సరే కాల్ చేసి ఇప్పుడు పెట్టుదా పెద్ద ఆటలు మంచి ఉంటాయి మీకోసం. నేనే మాట్లాడదా తిన్నావా? భూమి ప్రియ కపుల్స్ ఉన్నారు కదా, వస్తారా అనేసి ఇన్విటేషన్ ఇద్దామని ఫోన్ చేసాం. మీ ఇద్దరికి ఎందుకు కామెంట్స్ లల్లా హైయెస్ట్ కామెంట్స్ వచ్చేసి భూమి ప్రియ? yes కొంచెం పైకి రావాలి. ఎందుకు ఇట్లా మరి ఏం చేస్తారు వీళ్ళకి? ఎవరు హలో ఇట్లా అడుగుతున్నారు భూమి ప్రియ ఎవరు కావాలని మేము అడిగామన్నమాట. అంటే ఎన్ని కామెంట్స్? ఒక 300 కామెంట్స్ మీ ఇద్దరు పేరు మీద వచ్చినాయి. మీ ఇద్దరు పేరు మీద వచ్చినాయి. జోకులు చేయగరా సీరియస్ గా భూమి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు? హలో
చెప్పరా అడుగుతున్నారు ఇద్దరు మీ ఇద్దరు కావాలి అంటారు పబ్లిక్ అంటే మీరు అసలు ఎందుకు ఏంటి అనేది మాకు తెలియదు కదా తను ఎందుకు ఎగ్జిట్ అయింది టీంలో నుండి అవన్నీ మాకు తెలియదు నువ్వే చెప్పగలవు ఎందుకంటే మీరు మంచి ఫ్రెండ్స్ బేసిక్ గా దానికంటూ అది ఎదగాలి కాబట్టి మన వాళ్ళతో కన్నాతో కూడా ఒక డాన్స్ అవి చేస్తూ ఉండే పంపించాము తర్వాత మళ్ళీ రెస్పాన్స్ లేదు తన నుంచి నాకు ఫోన్ లేదు నా నుంచి తనకు ఫోన్ లేదు మధ్యలో కాల్ చేసింది చెప్పిందంట కదా నీకు ఏమని జాబ్ చూసుకుంటున్నాను అంటే ఎప్పుడు చెప్పింది చెప్పిన అన్నదరా నువ్వు కూడా ఎప్పుడు తెలుసా నేను నేను ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది 40-45 డేస్ అవుతుంది నేను ఇంటికి వెళ్ళిన ఫస్ట్ నేను గోవా నుంచి రిటర్న్ ఇప్పుడు దాన్ని నేను అడిగేది ఏంటంటే దాన్ని జాబ్ చూసుకోవడంలో తన సెల్ఫ్ అంటే దాన్ని ఇండిపెండెంట్ గా బతకాలనుకున్నప్పుడు దానికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా అయ్యావా నేను అందుకే కదా నేను లైట్ తీసుకుని నిన్ను పట్టించుకోవాలా మరి అది ఫ్రెండ్ గా అయితే రెస్పెక్ట్ ఉంది కదా కాదు మోని ఇప్పుడు 45 డేస్ అప్పుడు నేను 5 డేస్ అప్పుడు ఇంటికి వెళ్ళి అప్పుడు మా నేను మా వాళ్ళంతా గోవాలో ఉన్నప్పుడు తను సాంగ్ షూట్ అని చెప్పేసి బయటకు వెళ్ళింది తర్వాత తను వీడియోస్ చేయాలా నేను వీడియోస్ చేయాలా అవును తను ఒక మాట అయితే అందరికి చెప్పిందిరా చెప్పింది నువ్వు తను వీడియోస్ చేస్తానా అని చెప్పింది తర్వాత ఇండి బయటికి వెళ్తానా అని మీకు చెప్పిందా నేను జాబ్ చూసుకున్నా నీకు చెప్పిందా చెప్పింది జాబ్ అప్లికేషన్ పెట్టినా అని అందరికి చెప్పలేదా నాకు తెలుసు లాస్ట్ 20-15 డేస్ అరౌండ్ సరే రా ఇప్పుడు తన ఇప్పుడు తన కెరియర్ ఒక కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి తనకు అది ఇష్టం తన రెస్పెక్ట్ చేయాలి మనం అంతేనా కదా ఎవరు ఇగ్నోర్ చేస్తున్నా తను తను నేను రెస్పెక్ట్ చేస్తున్నా కదా తన జాబ్ లో అలాంటప్పుడు నువ్వు ఎందుకు అన్ని చెప్తున్నావు తనతో నువ్వు ఇప్పుడు తనని తనను కూడా నిన్ను అడిగేది తనకి ఇబ్బంది వచ్చినా గానీ ఒక ఫ్రెండ్ గా నేను ఉంటా తన జాబ్ తను చూసుకునేటప్పుడు నేను ఎందుకు మధ్యలో గెలగడం జాబ్ మన గేమ్ షో అది ఇది అనేసి మేము అడుగుదాం అనుకుంటున్నాం ఫ్యాన్స్ కోసం మేము అడుగుదాం అనుకుంటున్నాం నేనేం రా చేసుకో అని చెప్పను భూమితో వీడియోలు రా అని చెప్పాడు ఎందుకంటే తన లైఫ్ ఆల్రెడీ ఒక కొత్త లైఫ్ చూసుకున్నప్పుడు మేము ఎవరం కూడా ఫోర్స్ చేయం బట్ నిన్ను అడిగిన తర్వాత తనకు కూడా కాల్ చేసి అడుగుదాం అనుకున్నాం నీకు గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడం అంటే కామెంట్లలో ఇంతమంది మిమ్మల్ని ఇష్టపడుతురు కదా వాళ్ళకి ఏం చెప్దాం ఏమంటావు నేనేం చెప్తా అంటే వాళ్ళు ఇప్పుడు తను ఒక ఇండివిజువల్ గా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత నేనైతే ఇది ప్రెజర్ పెట్టలేను కదా ఏ మా వాళ్ళు కమెంట్లు పెడుతున్నారు మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు నువ్వు పక్కా రా అని చెప్పేసి తన లైఫ్ ని నేను స్పాయిల్ చేయలేను కదా ఒకవేళ తను సరే నేను వీడియోలు చేయకున్నా సరే గేమ్ షో పర్పస్ వస్తా అంటే నువ్వేమంటావు నువ్వేమంటావు చెప్పురా ఇవన్నీ చెప్పకు మేము అడుగుతాం నువ్వు చేస్తావా ఏవా చెప్పను చేయను ఎందుకు చేయరా అట్లా చేస్తును నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు సపోర్ట్ లేకపోతే ఎవరు ఉంటారు చెప్పి ఇప్పుడు నాకు ఇప్పుడు తన నీ ఫ్రెండ్ నువ్వే అన్నావు తనకు రెస్పెక్ట్ ఇస్తా తన అన్నిటికి తన కస్టమర్స్ నేను ఉంటాను ఇప్పుడు తను గేమ్ షో పర్పస్ సనా కోసం సాయి కోసం వస్తా అన్నప్పుడు నువ్వు కూడా నిలిచేయాలి కదా సనా చెల్లె చెల్లె అన్నప్పుడు కాదు అవసరం ఉందని మీరు ఏం రియల్ కపుల్ కాదు రియల్ కపుల్ కదా అది కాదు అది ఇప్పుడు అది మ్యాటర్ కాదు ఇప్పుడు ఒకవేళ మేము ఇన్విటేషన్ ఇస్తే ప్రియ గేమ్ షో పర్పస్ వస్తుంది అంటే నువ్వు పార్టిసిపేట్ చేస్తావా చెప్పా ఫ్యాన్స్ కోసం చెప్పు అంతే లాస్ట్ సనా కోసం నువ్వు చెప్తున్నావు సనా కోసం కాకపోతే నేను నిజంగా చెప్తున్నాను చూడు పాతలో ఉండలేను కాకపోతే ఉండడానికి ట్రై చేస్తాను జరుగుతాయి అవన్నీ ఆటోమేటిక్ జరిగిపోతే ఓకే గైస్ గై బై బై ఇటు వచ్చేస్తున్నాడు ఏదో పిలిచినట్టు ప్రియ ఏదిరా ప్రియ పేరు ఏమంటది ప్రియ ఇన్ఫెక్ట్ చేసుకుంట రాయల్ ప్రియ నామే ఏ హూ ఇస్ దిస్ ప్రియా వేర్ ఆర్ గోయింగ్ వాట్ ఆర్ యు డూయింగ్ వాట్ ఆర్ యు డూయింగ్ డ్రింకింగ్ వాటర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఈటింగ్ ఫుడ్ ప్రియా
ఓ నైస్ రే, నువ్వు కొంచెం కొరియన్ అమ్మాయిలా మాట్లాడే తెలుగు అమ్మాయిలా. మిస్సింగ్ యు గైస్. వేర్ ఆర్ యు ఫ్లైట్ ఇన్? ఇన్ ఫ్లైట్, అవుట్ ఫ్లైట్. శ్రీలంక ల్యాండ్. తెలుగులో మాట్లాడు లేకపోతే దింగు దౌడలకి. ఇప్పుడు శ్రీలంక ల్యాండ్ అయ్యా. సరే గానీ ఏమైంది, అంత లైఫ్ ఓకేనా, బాగుందా? ఏంటి టచ్ అప్పుడప్పుడు కనిపిస్తున్నావు మెరుపుతిగలాగా వచ్చి. నాకు రోజు మీరు గుర్తొస్తున్నారు. నువ్వు బిజీ ఉన్నావే బోకు, అప్పుడప్పుడు వీడియో కాల్ చేస్తుంది, కట్ చేస్తుంది, చూపిస్తుంది ఫ్లైట్ లో ఉన్నా, మళ్ళీ కట్ చేస్తుంది. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే భూమి ప్రియా, భూమి ప్రియా ఎక్కడ, భూమి ప్రియా అడుగుతున్నారు. తెలుసు నేను అదే పెడతాను. సర్లే కానీ ఎట్లుంది లైఫ్? బానే ఉంది, పర్వాలేదు. ఫస్ట్ సారి వస్తే డబ్బులు కొట్టే కొన్ని బంగారం నీకన్నా. సరే కానీ ఒక విషయం చెప్పాలని కాల్ చేసిన, ఎక్కువ లాగ్ చేయను, ఫాస్ట్ ఫాస్ట్ చెప్తా. ఇను చెప్పు. అచ్చలుగా ఒక గేమ్ షో స్టార్ట్ చేసిన మిక్స్మిక్ రేస్ అనలకి. ఓహో వావ్. కామెంట్లల్లా భూమి ప్రియా, భూమి ప్రియా అంటున్నారు. బట్ నువ్వేమో జాబ్ పర్పస్ ఇక అన్ని వదిలేసుకుని వెళ్ళావు కదా, పిలువ అలా వద్దని ఆలోచించావు. బట్ ఒక మాట ఫ్యాన్స్, ప్లీజ్ మా కోసం ఒక్కసారి ఓన్లీ షో వరకైనా వెళ్ళండి, షో వరకైనా వెళ్ళండి వాళ్ళిద్దరిని అని అంటున్నారు. భూమిగడ్ ఏమన్నాడంటే, ఏమోనే నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ అది ఆమె ఒప్పుకుంటే నేను వస్తాను. ఎందుకంటే తను ఒక కెరీర్ చూసుకున్నప్పుడు ఆ కెరీర్ని మేము డిస్టర్బ్ చేయదు, ఆమె వెళ్ళిపోయినప్పుడు తనని నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లే, తను ఏ డిసిషన్ తీసుకున్నా నన్ను రెస్పెక్ట్ చేస్తా అంటున్నాడు. అలా అంటాడు కానీ వాళ్ళకి ఏంటి, ఒక అమ్మాయిలు బాగానే ఉన్నారు కదా వాడికి. కాదే ఇప్పుడు వీలు అయిద్దా కాదా? కొంచెం చాలా కష్టం. షో పర్పస్? ఏ ఎందుకు, మంచిగా ఆగు సైలెంట్ గా. హలో చూసుకోవచ్చు కదా కామెంట్స్ వల్ల. అసలు ట్రై చేయడానికి కూడా కాదు, చాలా కష్టం నేను రావడం. నువ్వు ఆపరానికి చంప పగులుతుంది. హలో హలో, ఒక 5 డేస్ టైం తీసుకొని రావే. కామెంట్స్ వస్తారు చాలా కష్టం బంగారం నిజంగా. ఎందుకంటే 2 డేస్ 1 వీక్ 2 రోజులైనా రావే. హైదరాబాద్ లో ల్యాండింగ్ ఉంది, ఒక్కసారి ట్రై చేస్తా కానీ 80% కాదురా. బట్ ఓకే, నువ్వు అన్నది మేమేం నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు, మా తరపున ఫ్యాన్స్ తరపున అడగాలి కాబట్టి మాట్లాడండి. అసలు అడగడానికి లేదు, అడగాలి కాబట్టి, బికాస్ ఒకసారి కాల్ చేసి చెప్తే బాగుంటుంది నా ఫీలింగ్. సరే ఒకసారి అయితే హైదరాబాద్ వచ్చాక ఒక 5 నిమిషాల నువ్వు వచ్చి కనుక్కొని ఒకసారి అప్డేట్ ఇవ్వు నాకు, సరేనా? పువ్వుల ఎదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం ఇక పదే. నువ్వు లేకున్నా ఇక్కడ వీడియోలు చేయకున్నా సరే ఒక కేరింగ్ అవుతుంది. ఫోన్ చేయ ఒకసారి. సరే బంగారం. సో గైస్ యాక్టింగ్ దేముతుంది, అదేం చేస్తే తెలుసా, ఆ ఫ్లైట్ లో సిప్పులు ఏరుకురది. అవేం చేయాలి, జోక్ చేస్తున్నాడు. యాక్చువల్ గా తను జాబ్ పర్పస్ మీద టీవీలో అంటే వెళ్ళిపోయింది, అట్లానే వేరే ఎక్కడ లేదు పాపం, అది దాని ఇండిపెండెంట్ గా నిల్చుందాం, నేను మంచిగా జాబ్ చేసుకుని అంటే దానికి ఫస్ట్ నుండి హెయిర్ వచ్చిన ఇష్టమే మీకు తెలుసా విషయం. సో వీలైతే రమ్మని చెప్పినాం, బట్ అది 80% కూడా కాదు, అంటే 99% అంటే 80% కాదు అని అన్నది. కానీ దాన్ని రిక్వెస్ట్ చేసి ఒప్పడానికి ట్రై చేస్తాం, వస్తారో రారో నాకు తెలియదు. బట్ భూమి అయితే ప్రియా వస్తే ఐ విల్ డూ అన్నాడు, ఎందుకంటే వాడికి సాఫీ ఉంటుంది కదా, ఇక వెళ్ళిపోయింది ఇక అసలు లేదు అన్న అమ్మాయి మళ్ళీ వచ్చి చేస్తా అన్న కూడా అది ఒక రకమైన ఫీలింగ్, మళ్ళీ ఎట్లా వెళ్ళిపోతుంది. సో గాయ్స్ వస్తా రాదో, వస్తే మంచిది హ్యాపీ, రాకపోతే లైట్, అంటే లైట్ అని కాదు అంటే అడగడం మన రెస్పాన్సిబిలిటీ, మీరు అడగమన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం, తప్పు అనుకోవద్దు. అంటే ఇలాంటి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోరీస్. ఇట్స్ మీ క్రియేషన్ లో రేపు గేమ్ షో ఉంది పక్క, అంటే
ఇది రిలీజ్ అయినాక రిలీజ్ అవుతుంది, వాళ్ళు వస్తారో రా నాకు తెలియదు, కానీ రావాలనుకుంటే మీరు కామెంట్లలో గట్టిగా మెన్షన్ చేయండి, ప్రియాకి వినిపించేలా, భూవికి వినిపించేలా, అండ్ మిగతా కపుల్స్ ఎట్లా అందరూ ఆల్వేస్ రెడీ ఉన్నారు. సో ఇక ఆడుకుందాం మనలతో రచ్చరచ్చ, ఈ సాయిగాని అయితే పెండ పెండ వేసేద్దాం. ఫస్ట్ గేమ్ షో వాడుతూనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అండ్ లవ్ యూ ఆల్, బై బై.